Hi friends, this is Rai Varma, your teacher. I am teaching now reasoning ability. This reasoning ability ni manam mental ability anochu, logical skills anochu, different type of names to manam pilochu. Reasoning ability anedi manam chala takko time lo nerchukovachu, manchi score kuda chesukovachu. Reasoning ability ante manaku ippati varaku parichayam kaanatuvanti subject. ఇంటర్ టెన్త్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది ఒక సబ్జెక్టుగా ఎక్కడా కూడా ఉండదు. ఎట్ ది సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అనేది నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మన డైలీ లైఫ్లో ఒక భాగం. రీజనింగ్ ఎబిలిటీ అంటే ఏమేమి టాపిక్స్ వస్తాయి, మెంటల్ ఎబిలిటీ అనొచ్చు, ఓకే కామన్ సెన్స్ రీజనింగ్ అని కూడా దీన్ని పిలవచ్చు. నేమ్స్ వేరుగా ఉన్నప్పటికీ మన డైలీ లైఫ్లో జరిగేటటువంటి సంఘటనల ఆధారంగా, అంటే బ్లడ్ రిలేషన్ ఉంది, మన హ్యూమన్ రిలేషన్స్, మన లైఫ్లో మన రిలేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ కావచ్చు, లేదా ర్యాంకింగ్, ఒక క్లాస్ రూమ్లో ఒక అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం, ఒక అబ్బాయికి థర్డ్ రావడం, ఈ విధంగా ర్యాంకింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి 26 అక్షరాలని బేస్ చేసుకొని కూడా మనకు ఆల్ఫాబెట్స్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డికోడింగ్ అని ఈ విధంగా 26 అక్షరాలను 26 లెటర్స్ని బేస్ చేసుకొని ఈ 5 టాపిక్స్ అనేవి మనకు రన్ అవుతాయి. ఈ విధంగా మన డైలీ లైఫ్లో ఉపయోగపడే విధంగా ఉండేది రీజనింగ్ ఎబిలిటీ. దీన్ని మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా సింపుల్ మెథడ్స్లో మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు నేర్పిస్తాను. మీరు ఈ వీడియోలు విన్న తర్వాత దీని వెనకాల టెస్టులు ఉంటాయి, ఆ టెస్ట్ని కూడా ప్రాక్టీస్ చేయండి. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి, రీజనింగ్లో మంచి స్కోర్ ఏ విధంగా సాధించాలి, మీరు రాసే ఎగ్జామ్స్లో సక్సెస్ ఏ విధంగా కావాలో నేను మీకు గైడెన్స్ ఇస్తాను, సబ్జెక్ట్ చెప్తాను. మీరు ఈ వీడియోస్ని చివరి వరకు చూడండి. ఓకే, షల్ వి స్టార్ట్ నౌ? ఓకే ఫ్రెండ్స్, ఆల్ఫాబెట్స్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్. ఈ ఆల్ఫాబెట్స్లో మనకు ఎన్ని లెటర్స్ ఉన్నాయని చెప్తున్నాము, 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్ని మనము చిన్నప్పటి నుంచి మనం ఈ అక్షరాలను మనం నేర్చుకుంటూనే ఉన్నాము, నేర్చుకున్నాం ప్రతి ఒక్కరికి. A1, B2, Z26 ఈ విధంగా అందరికీ తెలుసు. బట్ మిడిల్లో అడిగామనుకోండి, A1 అని చెప్తున్నప్పుడు, B2 అని చెప్తున్నప్పుడు L ఎంత అంటే చాలామంది పిల్లలు చెప్పరు. మీరు ఎవరైనా టెస్ట్ చేసి చూడండి. అంటే ఇట్ మీన్స్ ఈ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈ ఆల్ఫాబెట్స్ పైన ఎంత గ్రిప్ ఉంటే మనం రీజనింగ్ ఎబిలిటీలో ఆల్ఫాబెట్స్, సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డికోడింగ్ ఇలాంటి వాటిల్లో మంచి స్కోర్ అనేది మనం సాధించవచ్చు. ఓకే, నౌ స్టార్టింగ్, దిస్ ఈజ్ ఫార్వర్డ్ ఆర్డర్. ఫార్వర్డ్ ఆర్డర్, ఈ ఫార్వర్డ్ ఆర్డర్లో అంటే ఏని 1గా, బిని 2గా, జడ్ని 26గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేయండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. 26 లెటర్స్ని మనం రెండు భాగాలుగా చేసుకుంటే ఇది ఫస్ట్ పార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఎం వరకు ఒక పార్ట్, సెకండ్ పార్ట్ ఎన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి W, X, Y, Z. In this alphabets, this is the first part of the alphabet. This is second part of the alphabet. First part lo manaku enni letters unnai? 13 letters. Second part lo enni letters unnai? 13 letters. So total 26 letters. Ee letters ni manam ye vidhanga gurtunchukovalo chuddam. Okay. First manaku general ga evarikaina telusu A1. A1 ga teeskuntamu. B2, C
త్రీ, డి ఫోర్, ఈ ఫైవ్. మ్యాక్సిమం మనము వీటిని గుర్తుంచుకోవచ్చు, ఈ వరకు ఫైవ్ వరకు మనం గుర్తుంచుకోవచ్చు. జస్ట్ ఇంకో స్టెప్ తీసుకుంటే దీన్ని సిక్స్ లాగా, ఎఫ్ సిక్స్. మూవీస్ నేమ్ ఉంది, మూవీ 7/G బృందావన కాలనీ. జి అనే దాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి, జి అనే దాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి మూవీ నేమ్తో. మనకు చాలా వరకు ఈ ఇన్ ద వరల్డ్లో, ఈ ప్రపంచంలో ప్రతిదాని నుంచి మనం మనకు ఉపయోగపడే విధంగా ప్రతిదాని నుంచి మనం దేన్నైనా నేర్చుకోవచ్చు. నేను మూవీ నుంచి ఒక ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను, 7/G బృందావన్ కాలనీ అని నేను చెప్తున్నాను. సో 7 అంటే జి అని, జి అంటే 7 అని గుర్తుంచుకోండి. చాలా సింపుల్, సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ డిజిటల్ క్లాక్. మనం బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో చూస్తాం క్లాక్లు ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా డాట్స్తో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ని వాడాలనుకోండి, ఈ విధంగా డాట్స్తో ఉంటుంది, అది ఈ విధంగా ఉంటుంది. హైదరాబాదు ట్రైన్ కానీ బస్ కానీ 8:00 ఉందని చెప్పాలనుకోండి, 8:00 మనం చెప్పాలంటే అక్కడ డిజిటల్ బోర్డు ఏ విధంగా పడుతుంది, మనకు డిజిటల్ క్లాక్లో పైన ఒక డాట్ కింద ఒక డాట్ ఈ విధంగా యాడ్ అయిపోతుంది. అంటే ఈ హెచ్కి పైన ఒక లైన్ కింద ఒక లైన్ యాడ్ చేసామనుకోండి, ఏమైపోతుంది, అది 8 అవుతుంది. సో హెచ్ అంటే ఎంత, 8. మీరు గమనించండి, ఇక్కడ నేను ఈ 26 లెటర్స్ని క్యాపిటల్ లెటర్లో రాసి ఈ ఐని మాత్రమే స్మాల్ లెటర్లో రాశాను. రీజనింగ్లో కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు నేను రాస్తున్నప్పుడు ఇక్కడ స్మాల్ అయి రాశాను అని చెప్పేసి ఎంతమంది స్ట్రైక్ అయిందో ఒకసారి రివైండ్ చేసుకోండి. ఇక్కడ ఐ అనేది స్మాల్ ఎందుకు రాశాను అంటే నేను హెచ్ 8కు ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే ఓవరాల్గా మనం గుర్తుంచుకోవడం, గుర్తుంచుకోవడానికి అది ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవడానికి, తక్కువ టైంలో ఎక్కువగా గుర్తుంచుకోవడానికి మనం చిన్న చిన్న లాజిక్స్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఐ అని ఉంది, ఇది స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది, స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్లో జాయింట్ చేయండి, ఏమైంది, అది 9. సో ఐ అంటే ఎంత, 9. సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ జే, మనకు మల్టిపుల్స్ ఆఫ్ 5తో గుర్తుంచుకోవచ్చు, టేబుల్స్తో కూడా మనము ఆల్ఫాబెట్స్ని గుర్తుంచుకోవచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నాను, 5 టేబుల్స్ ప్రకారం చూస్తే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. ఇక్కడ వరకు చాలు మనకు. ఓకే, 25. ఓకే, 5 అంటే అప్ టు 25 వరకు మనకు సరిపోతుంది. ఓకే, 25 వరకు మనకు సరిపోతుంది. 5 అంటే ఈ, ఇక్కడ నేను రాశాను ఈ 5. జే 10, ఓ 15. 20 అంటే టీ. మనం జనరల్గా గుర్తుంచుకోవచ్చు వీటిని, ఎంత సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అంటే క్రికెట్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, క్రికెట్ గురించి చాలామందికి తెలుసు. T20 మ్యాచ్ ఉంటుంది, 20 20, మనం పేపర్లో కూడా చూస్తుంటాం చాలా వరకు ఈ విధంగా ఇస్తారు. 20 20 మ్యాచ్ అన్నప్పుడు T20 అని ఈ విధంగా ఇస్తారు మనకి, 20 20 మ్యాచ్ లాగా. ఓకే, సో T20 అని గుర్తుంచుకోవచ్చు, T20. సో J10 మల్టిపుల్స్ ఆఫ్ 5, ఈజే ఓటీవై, ఈ 5, జే 10, ఓ 15, టీ 20, వై 25. వై, నా సౌండ్ని అబ్జర్వ్ చేయండి, వై పైనున్న టీత్ అనేది కిందన్న లిప్పుని దాకుతుంది చూడండి, వై 25, వై 25. సో వై 25, వై 25. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఎల్ 12, టంగ్ పైకి వెళ్తుంది, ఎల్ అన్నప్పుడు టంగ్ అనేది పైకి వెళ్తుంది, ఎల్ 12, ఎల్ 12. సో ఎల్ 12, వై 25, వై 25, వై 25. సో ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఎన్ని తీసుకున్నామని చెప్పాను నేను, 13. సో ఫస్ట్ పార్ట్లో ఎండ్ లెటర్ ఎం, 13, ఎం 13. ఫస్ట్ పార్ట్ అనేది మనకు అయిపోయింది, కే ఉంది అది అలాగే ఉంచండి. సెకండ్ పార్ట్ స్టార్టింగ్ లెటర్ ఎన్, 14.
సో ఫస్ట్ పార్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది 1, సెకండ్ పార్ట్ ఎంతో స్టార్ట్ అవుతుంది 14. మనం ఓని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అని చెప్పాము, ఈజే ఓటీవైలో ఓ 15, ఓ 15. ఓకే, నెక్స్ట్ 26 లెటర్ మనకు తెలుసు, జెడ్ 26, జెడ్ 26. నెక్స్ట్ మనము ఆల్ఫాబెట్స్లో జనరల్గా ఈ యాపిల్ ఉందనుకోండి, ఏపీపీఎల్ఈ యాపిల్, ఏంటి యాంట్, ఏ తర్వాత పి వచ్చింది, ఎన్ వచ్చింది, ఎయిర్, ఏఐఆర్, ఏ తర్వాత ఏ లెటర్ అయినా వస్తుంది, బి లెటర్ తర్వాత ఏ లెటర్ అయినా వస్తుంది. కానీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 అక్షరాల్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్న లెటర్ ఏది అంటే దట్ ఈజ్ ఏది చెప్పండి, దట్ ఈజ్ క్యూ. వై? బికాజ్ క్యూ అనేది యూ లేకుండా మీనింగ్ఫుల్ వర్డ్ని ఇవ్వదు. క్యూ ఈజ్ వెరీ డిఫరెంట్. క్వాంటిటీ, క్వాలిఫికేషన్, క్విజ్, క్వీన్, క్విక్, క్వైట్, ఇట్లా దేన్ని తీసుకున్నాక కూడా క్యూ తర్వాత యూ అనేది ఉంటుంది. 26 లెటర్స్లో డిఫరెంట్ లెటర్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్, దట్ ఈస్ క్యూ. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? టేబుల్స్లో జనరల్గా ఆల్ టేబుల్స్ 20 వరకు మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు, బట్ క్యూ 17th టేబుల్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అని అనుకోండి. సో క్యూ ఈజ్ 17. సో క్యూ ఈజ్ 17. ఓకే, ఇక్కడ సెకండ్ పార్ట్లో స్టార్టింగ్ లెటర్ అని చెప్పాము, సెకండ్ పార్ట్ స్టార్టింగ్ లెటర్ ఈజ్ 14. మల్టిపుల్స్ ఆఫ్ 5లో గుర్తుంచుకోమని చెప్పాము, ఓ 15. ఈజే ఓటీవై, ఈజే ఓటీవై, ఓ 15. పి కొసే పక్క పెట్టేయండి, ఆర్. ఇక్కడ మనం మూవీ నేమ్ యూజ్ చేసుకున్నాం 7/G బృందావన్ కాలనీ అని, హెచ్ని డిజిటల్ క్లాక్ అని చెప్పేసి చెప్పుకున్నాము, ఐకి స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ మనం ఇక్కడ జాయిన్ చేస్తే 9 అవుతుందని చెప్పాము. సో అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోండి, హిందీ లాంగ్వేజ్తో అట్రా, అట్రా అంటే ఎంత, 18, అట్రా ఆర్, అట్రా ఆర్. సో అట్రా 18, ఆర్. ఓకే, 19, 19, చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్ గుర్తుంచుకోవడం. ఈ 26 లెటర్స్ గుర్తుంచుకుంటే మీకు చాలా సబ్జెక్ట్ అనేది కంటిన్యూస్గా క్లాసెస్ వినండి, చాలా ఈజీగా మీరు సబ్జెక్ట్ అనేది తక్కువ టైంలో నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, T20 క్రికెట్ అని చెప్పాము, T20. ఓకే, నేను బయటకు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కలిశారు, కలిసిన తర్వాత అతను ఏమన్నాడు, సార్ మనం కొంచెం హోటల్కి వెళ్దాం పదండి అన్నారు. సరే అని చెప్పేసి టీ తాగుదామని చెప్పేసి నేను కూడా అతనితో వెళ్ళడం జరిగింది. అప్పుడు సర్వర్ వచ్చాడు, అక్కడ వచ్చి వాట్ యు వాంట్ సర్ అన్నాడు. ఏమన్నాడు అతను, వాట్ యు వాంట్ సర్ అన్నాడు. నేనేమన్నాను, ఐ వాంట్ జస్ట్ బిఫోర్ యూ అన్నాను. వాట్ యు వాంట్ సర్ అంటే నేనేమన్నాను, ఐ జస్ట్ బిఫోర్ యూ అన్నాను. నాకు టీ ఇచ్చాడు మా ఫ్రెండ్ అడిగాడు వెంటనే, అరే మనం ఆర్డర్ ఇవ్వలేదు కదా టీని, ఎలా ఇచ్చాడు అని. సింపుల్, నేనేమన్నాను అతనికి, సర్వర్ వచ్చినాక ఏమన్నాడు అక్కడ, వాట్ యు వాంట్ సర్ అన్నాడు. నేనేమన్నాను, ఐ వాంట్ జస్ట్ బిఫోర్ యూ అన్నాను. అంటే యూకు ముందు ఉండేది తీసుకురమ్మని చెప్పాను, యూకు ముందు ఏముంటుంది, టీ ఉంటుంది. సో నాకు టీ ఇచ్చాను. టీ 20 అయినప్పుడు 20+1 21. నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఒక ఫీల్డ్లో మనం సక్సెస్ అయినప్పుడు మనం ఏం సంకేతం చూపిస్తాం, ఏదైనా సాధించగానే ఈ సింబల్ చూపిస్తాం, ఇది విజయానికి సంకేతం. V2 2 22. సో విక్టరీ, విజయానికి సంకేతం కాబట్టి 2 2 20 2. ఓకే, జెడ్ ఎంత చెప్పాము, 26 అన్నాం కాబట్టి ఇది 26, ఇది 13, ఎల్ 12 అని చెప్పాము ఆల్రెడీ. ఓకే, ఎల్ 12. సో ఇక్కడ మనకు రిమైనింగ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకు మిగిలిపోయినవి డబ్ల్యూ, ఎక్స్, పి అండ్ కే మిగిలిపోయాయి. ఇక్కడ పి, ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారా మీకు? జస్ట్ నేనేమంటాను, ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటాను. నేను అతన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మై ఫేవరెట్ హీరో అనుకుంటే నేను పి 16, పి 16, కళ్యాణ్ 11 అని
అంటే ఇంకా వేరే రూట్లో కూడా గుర్తుంచుకోవచ్చు. మీకు వీలైనంత వరకు తక్కువ టైంలో గుర్తుంచుకునే విధంగా ప్లాన్ చేయాలి. నేను బేసిక్స్గా కొన్ని చాలా పర్ఫెక్ట్గా నేర్పుతున్నాను, రిమైనింగ్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కూడా వాటిని మీ వేలు గుర్తుంచుకోండి. నేను చెప్పినవి కాకుండా వేరే పి కానీ కే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూఎక్స్ ఉంది, నేను టోటల్ 26 లెటర్స్లో 24 లెటర్స్ నేను మీకు చెప్తున్నాను. హౌ మెనీ లెటర్స్ ఐఎమ్ కంప్లీటింగ్? హౌ మెనీ లెటర్స్? 24 లెటర్స్. ఇన్ దిస్ 24 లెటర్స్ నేను చెప్పకుండా వదిలేస్తున్నాను టూ లెటర్స్ని. ఏ లెటర్స్ వదిలేస్తాను ఇప్పటి వరకు అంటే డబ్ల్యూఎక్స్. డబ్ల్యూ ఎంత? ఇది 22 కాబట్టి ఇది 23, ఇది 24. సో డబ్ల్యూ ఎంత? 23, ఎక్స్ 24. నేను వీటిని మీకు చెప్పడం లేదు, నేను మీకు ఇవి చెప్పడం లేదు. డబ్ల్యూ 23, ఎక్స్ 24 అనేది నేను మీకు చెప్పడం లేదు, మీరే గుర్తుంచుకోండి ఇన్ యువర్ ఓన్ వే. ఓకే, డబ్ల్యూ 23 రైవర్మ సార్ చెప్పండి ఏంటి? డబ్ల్యూ 23 అని చెప్పలేదు, ఎక్స్ 24 అని చెప్పడం లేదు. మీకే ఓన్ గుర్తుంచుకోమంటున్నాను. ఏ లెటర్స్ని? డబ్ల్యూ 23, ఎక్స్ 24, వై 25. సో ఓవరాల్గా 26 లెటర్స్లో రైవర్మ సార్ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు? 24 లెటర్స్ని, ఏ రెండు లెటర్ని మీకు చెప్పడం లేదు? డబ్ల్యూ 23 అని, ఎక్స్ 24 అని మీకు చెప్పడం లేదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మీ ఓన్ గుర్తుంచుకోండి. ఒక్కసారి మనం ఈ ఓవరాల్గా వీటిపైన ఒక 5 మినిట్స్ కేటాయిస్తే మీకు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏ విధంగా చూడండి, మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, A1, B2, C3, D4 ఇవి చాలా సింపుల్గా గుర్తుంటాయి. మనం మల్టిపుల్స్ ఆఫ్ 5లో గుర్తు పెట్టుకోవచ్చమని చెప్పాము, మల్టిపుల్స్ ఆఫ్ 4లో కూడా గుర్తుంచుకోవచ్చు. మనం మల్టిపుల్స్ ఆఫ్ 4లో 4 1 4, ఓకే, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, డి, ఓకే, హెచ్ డిజిటల్ క్లాక్ అని చెప్పాము, 12 L 12, P 16 P T 20, X 24. ఈ విధంగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు, టేబుల్స్ వైజ్గా గుర్తుంచుకోవచ్చు. గుర్తుంచుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. మనకు ఈజీ మెథడ్లో గుర్తుండడం కావాలి. ఇప్పుడు ఈజీ మెథడ్లో గుర్తుండాలి, అప్పుడే మనము ఇది ఎంత గుర్తుంటే మనకు ఎక్కడైనా ఒక లెటర్ని గుర్తు చేయగానే కే అనగానే 11, P 16, ఇట్లా చిటికలు చిటికలు అయిపోతూ ఉండాలి. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టోటల్ దిస్ 26 లెటర్స్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్, A1, B2, C3, D4, E5. మనం ఎలా చెప్పాము? EJOTY, EJOTY, 5 10 15 20 25, E5, J 10, O 15, T 20, Y 25, Y 25, L 12, L 12, క్రికెట్ అని చెప్పాము, T 20. ఓకే, నెక్స్ట్ F 6, మూవీ నేమ్ చెప్పాము, 7 బై G బృందావన్ కాలనీ, H డిజిటల్ క్లాక్ అని చెప్పాము, ఐ స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్లో మనం యాడ్ చేసినట్టయితే అది 9 అవుతుంది, J మల్టిపుల్స్ ఆఫ్ 5లో తీసుకున్నాము, కేని కళ్యాణ్ పవన్ కళ్యాణ్, P 16, K 11, ఇక్కడ L 12, M 13. సో ఈ ఫస్ట్ పార్ట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్, ఇది ఇంగ్లీష్ అక్షరమాలలో మొదటి భాగం, M వరకు. ఎక్కడ ఎండ్ అయింది? M ఈజ్ 13. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? N ఈజ్ 14, N 14, O 15, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 5లో గుర్తుంచుకోవాలి. EJOTY, P పవన్ కళ్యాణ్, P 16, K 11, Q ఇంగ్లీష్ అక్షరాల్లో డిఫరెంట్గా ఉన్నదని చెప్పాను, క్వాలిటీ, క్వాలిఫికేషన్, క్వీన్, క్విక్, క్వైట్, క్విజ్, ఇలా ఏ పదం తీసుకున్నా క్యూతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏది తీసుకున్నా కూడా క్యూతో 99% యూ లేకుండా క్యూ అనేది మీనింగ్ఫుల్ వర్డ్ని ఇవ్వదు. సో 26 అక్షరాల్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే క్యూ, దట్ ఈస్ 17. హిందీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటున్నాం, అట్రా ఆర్, 19, ఎస్ 19. క్రికెట్ మ్యాచ్ని యూజ్ చేసుకుంటున్నాం, T 20. సో Z 26, 26లో 24 నేను చెప్పి W 23, X 24 మీ ఓన్గా గుర్తుంచుకోమని చెప్పాను. ఒక్క 1 మినిట్ మీరు వీడియోని పాస్ చేసి రివైండ్ చేసుకోండి, మీ క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పుకోండి, మీరే క్వశ్చన్ వేసుకోండి, మీరే ఆన్సర్ చెప్పుకోండి. L 12, P
16 ఆర్ 18 టి 20 ఇలా లేదు మీకు ఇంకా అనుకుంటే రైట్ డౌన్ యువర్ నేమ్ మీ నేమ్ రాసుకోండి మై నేమ్ ఇస్ రవి వర్మ సో ఐ యామ్ రైటింగ్ హియర్ రవి వర్మ ఆర్ ఏ వి ఐ వి ఏ ఆర్ ఎం ఏ రవి వర్మ ఇన్ దిస్ రవి వర్మ ఆర్ 18 ఓకే ఏ 1 వి విజయానికి సంకేతం 22 అని చెప్పాను 22 ఐ స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ యాడ్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో 9 ఇక్కడ మళ్ళీ వి వచ్చింది మనం ఆల్రెడీ ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకున్నాం మళ్ళీ ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం వి 22 ఎందుకు 22 విజయానికి సంకేతం ఏ స్టార్టింగ్ లెటర్ 1 ఆర్ హిందీ లాంగ్వేజ్తో గుర్తుంచుకున్నాం ఏమేమి గుర్తుంచుకున్నాము ఆర్ అట్రా ఉన్నీస్ ఎస్ అని సో అట్రా ఎం మొదటి భాగంలో లాస్ట్ లెటర్ ఎం ఈస్ 13 సో ఏ ఈస్ 1 ఇలా మీరు దేన్నైనా ఈజీగా గుర్తుంచుకోవచ్చు మీ ఫాదర్ నేమ్ రాయండి మదర్ నేమ్ రాయండి యువర్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ రాయండి నేమ్ రాసి కింద నంబర్స్ ఇవ్వండి చాలా చాలా ఈజీగా గుర్తుంటుంది మీకు ఎంత ఈజీగా అంటే ఆడుతూ పాడుతూ నేర్చేసుకోవచ్చు జస్ట్ ఒక 5 to 10 minutes కేటాయిస్తే ఈ లెటర్స్ అన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి దిస్ ఈజ్ ఫార్వర్డ్ ఆర్డర్ ఈ ఫార్వర్డ్ ఆర్డర్ని మనం ఏం చేస్తాము రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం 2 parts డివైడ్ చేస్తాం వై బికాజ్ ఆపోజిట్ లెటర్స్ని కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడికి ఇది అయిపోలేదు ఇంకా ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవాలి ఆపోజిట్ లెటర్స్ గుర్తుంచుకోవాలి ఎందుకంటే కోడింగ్ డికోడింగ్లో చాలా వరకు మనకు హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆల్ఫాబెట్స్ మీద సిరీస్ ఎనాలజీ క్లాసిఫికేషన్ అండ్ కోడింగ్ డికోడింగ్ల మీద క్వశ్చన్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు ఓకే నౌ ఆపోజిట్ వర్డ్స్ ఏ విధంగా గుర్తుంచుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి ఫార్వర్డ్ ఆర్డర్లో ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి ఎన్ బికి ఆపోజిట్ లెటర్ ఓ సికి పి డికి క్యూ ఈకి ఆర్ ఎఫ్కి ఎస్ జీకి టి హెచ్కి యు ఐకి వి జేకి డబ్ల్యూ కేకి ఎక్స్ ఎల్కి వై ఎంకి జెడ్ సో దీనికి ఇది ఆపోజిట్ అన్నప్పుడు జెడ్కి ఆపోజిట్ ఏంటి ఎం దట్ ఈస్ కామన్ ఎస్ సో మరి మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి నేను అడిగాను జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి ఏ ఎన్ బి ఓ నో నాట్ దిస్ ఇలా ఉంటే మనం అసలు ఇంకా సక్సెస్ కాదు సింపుల్ సింపుల్ సింపుల్గా వెళ్ళిపోండి ఫస్ట్ పార్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి 13 సెకండ్ పార్ట్లో ఎన్ని ఉన్నాయి 13 నేను అడిగేటటువంటి లెటరు ఏ పార్ట్లో ఉందో మీకు తెలిస్తే చాలు నేను అడిగేటటువంటి లెటరు ఫస్ట్ పార్ట్లో ఉందా సెకండ్ పార్ట్లో ఉందా అది తెలిస్తే డెడ్ ఈజీ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను జీ అన్నాను అనుకోండి జి లేదా టి అన్నాను టి అన్నాగానే మీకు దట్ ఈజ్ మోర్ దెన్ ద 13 సో టి అనేది సెకండ్ పార్ట్లో ఉంది 13 కంటే ఎక్కువ అడిగారనుకోండి 13 కంటే ఎక్కువ అయితే ఏం చేయాలి 13 కంటే తక్కువ అయితే ఏం చేయాలి అనేది కాన్సెప్ట్గా తీసుకుంటున్నాను ఇక్కడ టి ఉంది టి 20 సో దట్ ఈజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ జి ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఎఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఎస్ ఈజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ మరి వీటికి ఆపోజిట్ లెటర్ మనము ఏ విధంగా గుర్తుంచుకోవాలి చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను ఈజీగా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ని చూజ్ చేసుకుంటున్నాను ఎల్ ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి ఫార్వర్డ్ ఆర్డర్లో ఏమొస్తుంది ఫార్వర్డ్ ఆర్డర్లో ఓకే ఎల్ అనేది 12 అది 13 కంటే తక్కువ 13 ఆర్ 13 కంటే తక్కువ అప్పుడు ఏం కావాలి మనకి ఈ పార్ట్ నుంచి మనకు అడిగినటువంటి ఎల్ అనేది ఫస్ట్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ నుంచి మనకు లెటర్ అడిగినప్పుడు ఏం చేయాలి మనము దీనికి ప్లస్ 13 యాడ్ చేయండి సింపుల్ చాలా సింపుల్ సెకండ్ పార్ట్ నుంచి లెటర్ అడిగినప్పుడు దానికి ఆ లెటర్ నుంచి మైనస్ 13 చేయండి ఈ లాజిక్ని మిస్ కాకండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ లాజిక్ మిస్ అయినామంటే ఇంకా మొత్తం పోయినట్టే ఓకే ఎల్ ఉంది ఎల్ ఈజ్ 12 అని మనం నేర్చుకున్నాము ఎల్ 12 దానికి 13 యాడ్ చేయండి 12కి ప్లస్ 13 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 25 ఓకే 25
వస్తుంది. అదేవిధంగా వై ఉంది, వైకి సో ఎల్ ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ చేస్తే 25, దట్ ఈస్ వై. వై అడిగాను అనుకోండి, వై 25, ఇది మోర్ దెన్ ద 13 కాబట్టి 25లో నుంచి వై 25, దానిలో నుంచి మైనస్ 13 చేయండి. ఈ మైనస్ 13 చేస్తే ఎంత? 12. సో ఎల్ వచ్చేసిందా? సేమ్, అన్ని లెటర్స్కి ఇంతే. చిన్న ఇది చిన్న లాజిక్, ఈ లాజిక్ని క్యాచ్ చేస్తే చాలు మీరు. ఫార్వర్డ్ ఆర్డర్లో, రివర్స్ ఆర్డర్లో కూడా చెప్తాను, చాలా సింపుల్గా చెప్పేస్తాను ఇంకా. ఓకే, ఇప్పుడు డి ఉంది, డి ఈజ్ 4, దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. డి అనేది ఫస్ట్ పార్ట్లో ఉంది కాబట్టి ప్లస్ 13 చేయండి. ప్లస్ 13 చేస్తే ఎంత వస్తుంది? 17. సో 17 ఈజ్ క్యూ. ఓకే, నెక్స్ట్ ఎస్ అని చెప్పాము. ఎస్, ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎస్ ఈజ్ 19. మోర్ దెన్ ద 13 కాబట్టి మైనస్ 13 చేయండి అక్కడ. 19లో నుంచి 13 తీసేస్తే ఎంత? 6. 6 అంటే ఎఫ్. జీ అని అనుకోండి, జీకి ఆపోజిట్ ఏంటి? లేదా ఐకి ఆపోజిట్ ఏంటి? ఐ ఈజ్ 9. 9కి ప్లస్ 13 చేయండి. ప్లస్ 13 చేస్తే ఎంత వస్తుంది? వి 22. 22 అవుతుంది. సో ఫస్ట్ పార్ట్లో నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు సెకండ్ పార్ట్కి కావాలనుకుంటే ప్లస్ 13 చేయండి. సెకండ్ పార్ట్ అడిగి ఫస్ట్ సెకండ్ పార్ట్లో నుంచి అది సెకండ్ పార్ట్ అడిగితే ఫస్ట్ పార్ట్కి మైనస్ 13 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఫార్వర్డ్ ఆర్డర్. నెక్స్ట్ నెక్స్ట్ వన్ రివర్స్ ఆర్డర్లో చూద్దాం. రివర్స్ ఆర్డర్ అంటే ఏ విధంగా ఉంటుంది? రివర్స్ ఆర్డర్ మరి రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి? దానికి ఏ విధంగా మనం చూసుకోవాలి? ఓకే, నౌ దిస్ ఈజ్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే నేను ఇక్కడ ఏం చేశాను? రివర్స్ ఆర్డర్ అని రాసేసి ఏకి 1 ఇచ్చాను, వాట్ ఎవర్ ఇచ్ ఇక్కడ రాశాను క్లియర్గా. ఏకి 26 చేశాను అంటే ఎగ్జాంపుల్, ఏకి 1 అని కాకుండా 26 ఇవ్వడం, జడ్డు 26 కాకుండా 1 అని ఇవ్వడం, ఇది రివర్స్ ఆర్డర్. ఇది ఫార్వర్డ్ ఆర్డర్, ఒకటి రివర్స్ ఆర్డర్ ఒకటి ఫార్వర్డ్ ఆర్డర్. ఓకే, ఇన్ దిస్ రివర్స్ ఆర్డర్లో మనము లెటర్స్ ఏం చేస్తున్నాం? మనము రివర్స్ చేస్తున్నాం, అంతే, రివర్స్ చేస్తున్నాము. ఇక్కడ ఏ వన్ బి టూ, మనకి ఇక్కడ వీటి పరంగా మనకు ఒక ఐడియా వచ్చేసింది, మనకు ఒక గ్రిప్ వచ్చేసింది ఆల్రెడీ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, ఏ లెటర్ని ఎలా గుర్తుంచుకోవాలో మనకు ఒక ఐడియా వచ్చింది. మరి రివర్స్ ఆర్డర్లో ఏ విధంగా చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. రివర్స్ ఆర్డర్లో మనకు ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? జనరల్గా మీరు నేర్చుకున్న బయట ఏ విధంగా నేర్పుతారు అంటే ఇస్ కంప్లీట్గా డిఫరెంట్ వే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో నేర్పుతారు. కానీ జనరల్గా మీరు నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కడైనా విని ఉంటే అక్కడ మీరు ఎలా నేర్చుకుని ఉంటారు, ఎలా చెప్పి ఉంటారు అంటే, ఏకి ఆపోజిట్ జెడ్ అని గుర్తుంచుకోవాలి, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అని. ఎంకి ఎన్ రెండు ఒకే దగ్గర ఉండే లెటర్స్ కాబట్టి ఎమ్ ఎన్ అని గుర్తుంచుకోవాలని. బిఓవై బాయ్, సిఎక్స్ క్రక్స్ అని. ఓకే, డిడబ్ల్యూ సంథింగ్. ఓకే, నెక్స్ట్ లవ్ ఎల్ఓ విఈ అని, ఫర్ యు ఎఫ్ యు ఫర్ యు అని, గేట్ జిఏటి గేట్ రైల్వే గేట్ అని, లేకపోతే జిటి ఆర్ఐ ఆర్ఐ రైల్వే సమ్, ఇలాంటివి. ఐ స్కూల్ ప్లేయింగ్ కార్డ్స్ జే క్యూ ప్లేయింగ్ కార్డ్స్ పికే పవన్ కళ్యాణ్ అని. ఈ విధంగా మనం గుర్తుంచుకోవడం కంటే సింపుల్ వేలో గుర్తుంచుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటిగా గుర్తుంచుకోవాలంటే మనం చెప్పినంత ఈజీగా మీ మైండ్లో ఉండదు. అలా కాకుండా మనం ఫార్వర్డ్ ఆర్డర్ని ఏ విధంగా గుర్తుంచుకున్నామో ఆ లాజిక్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఏకి ఆపోజిట్ ఏంటి అంటే జెడ్, జీకి ఆపోజిట్ ఏంటి అంటే టి, కే ఎల్కి ఆపోజిట్ ఏంటంటే ఓ. ఎలా చెప్తున్నాను నేను, ఎల్ ఎంత? 12. నాకు టోటల్గా ఈ అబ్జర్వేషన్లో ఏం తెలుస్తుందంటే అన్నీ 13 + 14 ఎంత అండి? 27. 1 + 26 ఎంత? 27. మీరు ఏ లెటర్స్ యొక్క నంబర్నైనా యాడ్ చేయండి, 2 + 25 = 27, 3 + 24 = 27, 4 + 23 = 27, 5 + 22 = 27, 6 + 21 = 27, 7 + 20 = 27, 8 + 19 = 27, 9 + 18 = 27, 10 + 17 = 27, 11 + 16 = 27, 12 + 15 = 27, 13 + 14 = 27. మరి మనం పైన ఉన్న లెటర్ని కింద ఉన్న లెటర్ని 27 వస్తున్నప్పుడు 27లో నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఈ మొత్తాన్ని ఓవరాల్గా 27లో నుంచి మైనస్ చేస్తే మీరు అడిగేటటువంటి ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎఫ్ ఉంది, ఎఫ్ ఈజ్ 6. 27లో నుంచి 6 తీసేయండి, 21.
ఆల్ఫాబెట్స్ లో 21 అంటే ఎంత యు వి వి ఉంది 27 లో నుంచి వి 22 ని తీసేయండి మైనస్ చేయండి రిమైనింగ్ వాల్యూ 5 సో దట్ ఇస్ ఇ ఎన్ కి ఆపోజిట్ లెటర్ ఏంటి రివర్స్ ఆర్డర్ లో వాట్ ఈస్ ద ఆపోజిట్ లెటర్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎన్ ఈజ్ 14 రివర్స్ ఆర్డర్ అన్నాను కాబట్టి 27 లో నుంచి 14 తీసేస్తే 13 13 అంటే ఏంటి ఎం ఓకే హెచ్ ఉంది 27 లో నుంచి 8 తీసేయండి సో 19 19 అంటే ఏంటి ఎస్ ఈ లెటర్ని ఏదైనా తీసుకోండి సింపుల్ లాజిక్ 27 లో నుంచి తీసేస్తే క్లోజ్ జనరల్గా మీరు ఏదైనా బుక్లో కానివ్వండి ఎక్కడైనా టీచ్ చేసినప్పుడు ఈ ఆర్డర్లో రాసిన మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని ఓవరాల్గా 26 ప్లస్ 1 27 25 ప్లస్ 2 27 24 ప్లస్ 3 27 ఇక్కడే మనకు లాజిక్ అనేది ఉంది ఇంత చిన్న లాజిక్ ఉన్నప్పుడు మనకు బాయ్ అని గేట్ అని హై స్కూల్ అని ప్లేయింగ్ కార్డ్స్ అని లవ్ అని ఎమ్ ఎన్ అని ఇవి అవసరం లేదు సార్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఈ విధంగా మీరు లెటర్స్ మీద మంచి గ్రిప్ వస్తే చాలా తక్కువ టైంలో మీరు ఆల్ఫాబెట్స్ మీద చాలా గ్రిప్ ఉంటుంది వన్ మోర్ ఐఎమ్ రివిజన్ ఇన్ మై క్లాస్ ఒక్కసారి ఆల్ఫాబెట్స్ కాబట్టి మీకు ఇది స్టార్టింగ్ క్లాస్ మున్ముందు ఇంకా గుర్తుండాలి ఎప్పటికీ మర్చిపోవద్దు అనుకుంటే నేను ఒక్కసారి ఒక 2 మినిట్స్లో రివైండ్ చేస్తాను A1, B2, C3, D4, E5, F6, 7 బై జీ బృందావన్ కాలనీ అని గుర్తుంచుకోమని చెప్పాను జీ అంటే 7, హెచ్ డిజిటల్ క్లాక్ పరంగా చెప్పాను డిజిటల్ క్లాక్ అని హెచ్ 8 అన్నాను ఐని 9గా గుర్తుంచుకోవాలి ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే ఒక స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంటుంది దాన్ని లెఫ్ట్ సైడ్లో మనం జాయిన్ చేస్తే అది 9 అవుతుంది జే మల్టిపుల్స్ ఆఫ్ 5లో గుర్తుంచుకోమని చెప్పాను ఈజే ఓటీవై జే 10 ఓకే కే కళ్యాణ్ 11 అని చెప్పాము ఎల్ 12 అని చెప్పాను ఫస్ట్ పార్ట్ ఎం 13 ఫస్ట్ పార్ట్ అనేది అక్కడికి ఎండ్ అవుతుంది ఫస్ట్ పార్ట్ లాస్ట్ లెటర్ ఈస్ ఎం 13 సెకండ్ పార్ట్ స్టార్టింగ్ లెటర్ ఎన్ 14 ఓ 15 మల్టిపుల్స్ ఆఫ్ 5లో గుర్తుంచుకోమని చెప్పాను ఈజే ఓటీవైలో ఓ 15 నెక్స్ట్ పి పవన్ కళ్యాణ్ పి 16 కే 11 ఓకే క్యూ ఇంగ్లీష్ అక్షరాల్లో డిఫరెంట్గా ఉండే లెటర్ ఏంటి క్యూ దట్ ఈస్ 17 ఆర్ హిందీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటున్నాము ఆర్ 18 ఎస్ 19 ఓకే టీ 20 క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తున్నాము అక్కడ ఓకే నెక్స్ట్ యు ఒక హోటల్ గురించి డిస్కస్ చేశాను మా ఫ్రెండ్తో నేను హోటల్కి వెళ్ళాలని చెప్పాను ఐ వాంట్ జస్ట్ బిఫోర్ యు అంటే యుకు ముందు ఉండేది టీ ఇచ్చాడు కాబట్టి టీ తర్వాత వచ్చేది యు ఓకే టీ తర్వాత వచ్చేది యు అదేవిధంగా వి విజయానికి సంకేతం 2 to 22 డబ్ల్యూ ఎక్స్ అనేది మీ ఓన్ గుర్తుంచుకోమని చెప్పాను డబ్ల్యూ 23 అన్నాను ఎక్స్ 24 అన్నాను ఈ రెండు లెటర్స్ని కూడా ఇన్ యువర్ ఓన్ వేలో మీరు గుర్తుపెట్టుకోండి వై 25 ఎల్ 12 జెడ్ 26 థ్యాంక్ యూ ఫ్రెండ్స్